వరుసగా 6 నెలల పాటు ఉత్పత్తి పడిపోతే రెసెషన్ మొదలవుతుంది. అయితే ఉద్యోగాలు, చమురు డిమాండ్ కూడా గణనీయంగా తగ్గినప్పుడే దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. పెట్టుబడులు తగ్గడం వల్ల ఉద్యోగాల కోత మొదలవుతుంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోతుంది. దీనిని మనం విషయ సైకిల్ అని కూడా అంటాం. అంటే ఉపాధి లేకపోతే ఆదాయాలు ఉండవు, ఆదాయాలు లేకపోతే అమ్మకాలు ఉండవు, అమ్మకాలు లేకపోతే ఉత్పత్తి ఉండదు, ఉత్పత్తి లేకపోతే మళ్ళీ ఉపాధి ఉండదు. దీంతో వస్తువుల డిమాండ్ కూడా తగ్గి అది రెసెషన్కి దారితీస్తుంది. ఇప్పుడు ఇలాంటి 3 అతిపెద్ద ఆర్థిక సంక్షోభాలను గురించి తెలుసుకుందాం. మొదటిది ది గ్రేట్ డిప్రెషన్. ఇది 1929లో మొదలై 1939 వరకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. కొనుగోలు శక్తి తగ్గడం. ఈ సంక్షోభానికి ముందు వరకు యుఎస్ ఎకానమీ బాగా అభివృద్ధి చెందింది. స్టాక్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళు కూడా డబ్బులు బాగా వస్తాయని అందులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కంపెనీస్ షేర్ ప్రైస్ అమాంతం పెరిగిపోయాయి. 1929 ఏడాది మొదట్లో యుఎస్ ఎకానమీ గ్రోత్ కొంత నెమ్మదించింది. కంపెనీస్ ప్రొడక్షన్ స్లో అయింది. దీంతో కంపెనీల షేర్ ప్రైస్ క్రమంగా తగ్గుతూ 1929 చివరి నాటికి దాదాపు 90% మేర పడిపోయాయి. అంటే 250 రూపాయలు గల షేర్ వాల్యూ 25 రూపాయలకు పడిపోయింది. కంపెనీలో పెట్టుబడులు పెట్టేవారు కరువవడంతో చాలా కంపెనీస్ మూతపడ్డాయి. ప్రజలు నిరుద్యోగులుగా మారారు. నిత్యావసరాల కొరత రావడంతో ఇతర దేశాల నుండి చీప్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వాటి డిమాండ్ కూడా పెరగడంతో రెసెషన్ కాస్త డిప్రెషన్గా మారింది. ఇదే పరిస్థితి దాదాపు 10 ఏళ్ళు నడిచింది. 1933లో యుఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ తెచ్చిన ఎకనామిక్ రీఫార్మ్స్తో అమెరికా ఈ భయంకరమైన సంక్షోభం నుండి బయటపడింది. రెండవది .com బబుల్. దీన్ని ఇంటర్నెట్ బబుల్ అని కూడా అంటారు. ఇది March 2000లో మొదలై October 2004న ముగిసింది. 1996లో మొట్టమొదటిసారిగా ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో వచ్చింది. అప్పుడే yahoo.com, ebay.com, amazon.com లాంటి ఆన్లైన్ కంపెనీలు రావడం మొదలయ్యాయి. వాటి పర్ఫార్మెన్స్ బాగుండడంతో చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వాటి షేర్ ప్రైస్ అమాంతం పెరిగిపోయాయి. బ్యాంక్ నుండి వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ ఎక్కువ రావడంతో చాలామంది రాత్రికి రాత్రే మిలీనియర్లు అయ్యారు. కానీ ఆ ఫండ్స్ని సరిగ్గా వినియోగించడంలో కంపెనీస్ విఫలమయ్యాయి. ఫండ్స్ని ఎక్కువగా అడ్వర్టైజింగ్ మీద, లగ్జరీ ఆఫీసుల మీద వృధాగా ఖర్చు చేయడంతో కంపెనీల ఆదాయం తగ్గడం మొదలైంది. 2001 సెప్టెంబర్ 11న ఒసామా బిన్ లాడెన్ యుఎస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేయడంతో ఈ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. 2002 నాటికి సగానికి పైగా ఆన్లైన్ కంపెనీస్ దివాలా తీశాయి. మూడవది సబ్ప్రైమ్ మోర్టిగేజ్ క్రైసిస్. దీన్ని హౌసింగ్ బబుల్ అని కూడా అంటారు. 2006లో అమెరికాలో పుట్టిన ఈ ఆర్థిక సంక్షోభం దాదాపు ప్రపంచాన్నంతా చుట్టముట్టింది. ఇది 1930 నాటి గ్రేట్ డిప్రెషన్కి దారితీస్తుందా అనే ఆందోళన కలిగించింది. ఈ సంక్షోభానికి ముందు అక్కడ రుణాలు తక్కువ వడ్డీతో లభించేవి. అందరూ ఎక్కువ మొత్తంలో అప్పులు తెచ్చుకొని కంపెనీలో పెట్టుబడులు పెట్టేవారు. మరికొంతమంది ఇళ్లను కొనేవారు. అదే సమయంలో బ్యాంకులు సబ్ప్రైమ్ తాకట్టు పేరుతో లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. సబ్ప్రైమ్ తాకట్టు రుణాలంటే కస్టమర్ లోన్ తిరిగి చెల్లించగలిగే స్తోమత కన్నా ఎక్కువ రుణం ఇవ్వటం. దీనిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకులు ఎక్కువగా వడ్డీ వసూలు చేసేవారు. వడ్డీ ఎక్కువగా ఉండడంతో చాలామంది లోన్స్ తిరిగి చెల్లించలేకపోయేవారు. ఫలితంగా బ్యాంకు వారి ఇళ్లను ఆక్రమించుకుంది. అదే సమయంలో హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో బ్యాంకులు కూడా భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో నార్థన్ రాక్, లేమన్ బ్రదర్స్ వంటి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కూడా దివాలా తీశాయి. బ్యాంకులు అప్పులు ఇవ్వడం ఆపేశాయి. దీంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ సంక్షోభం 2007 నుండి 2009 వరకు నడిచింది.